ఆకరణ నీ గురించి చెప్తూ ఉండగా నేను ఉరిగిపోవాలి. అలా నన్ను అనుగ్రహించు. అట్లా చెప్పమ్మా నీకు. అదొక్కటే ఈ ప్రవచనాలన్నీ దీనికి డబ్బుల కోసమే. నేను ఎప్పుడైనా ఇన్ని వేల సభల్లో రూపాయి ఇచ్చుకున్నానా? కాదు. చెప్పగా 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 పెద్దవాడిని అవగా 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 ఏదో ఒకనాడు ఆయన గురించి చెప్తూ నేను ఒరిగిపోవాలన్నది నా కోరిక. అది తీర్చమని చెప్పమ్మా అని చెప్తూ ఉంటాను ఒకళ్ళ మాటతోటి. అమ్మ మాట అంటే అంత నిబద్ధుడు ఆయన, అంత భక్తి. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఎన్ని ప్రదక్షిణాలు చేసినా, హుండీలో ఏం వేసినా అమ్మకి అన్నం పెట్టని వాడిని ఆయన కాపాడతాడా? అమ్మ మీద భక్తి ఉన్నవాడు, అమ్మ అంటే ప్రేమ ఉన్నవాడెవరో వాడి దగ్గరికి ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత, ఏదో ఒక రూపం పొంది వస్తాడు. అమ్మక్కర్లేదు, ఏడుకొండలవాడు కావాలి, ఆయన ఇచ్చావతలు బాగుంటాడు, ఆయన ఏం చూడటం అలాంటివాడి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్మరణగా ఆయన గురించి చెప్పుకోవడంలో తెలుసుకునేది ఏది అంటే, మనం ఆయనని పట్టుకోవడానికి నిజానికి ఏది పట్టుకోవాలో తెలుసుకోవాలి. మూడో అంతస్తుకి వెళ్ళాలంటే ఇటు నుంచి మెట్లు ఎక్కాలని తెలిసినట్టే వెంకటేశ్వర అనుగ్రహానికి మనం జీవితంలో ఏది వదిలిపెట్టకూడదో ఏది పట్టుకోవాలో తెలుసుకుంటే వెంకటేశ్వరుడు మనకు పట్టుబడతాడు. కాబట్టి రెండవ ప్రధానమైనటువంటి కారణం తల్లిగారి యొక్క కోరికని తీర్చడం. అందుకనే ఆవిడ్ని బొకుళమాతగా తీసుకొచ్చాడు, తాను వెంకటేశ్వరుడిగా వచ్చాడు, పద్మావతి పరిణయాన్ని పొందాడు. వెంకటేశ్వర అవతారంలో ఆయన మనకి బోధించినటువంటి అద్భుతమైన విశేషాలలో ఒకటి ఏది అంటే గోమాత యొక్క రక్షణ. మీరు చూడండి, నిజానికి ఆయన ఎక్కడున్నాడు? ఆయన వాల్మీకస్తం హరిజ్ఞాత్వాతు తోష మనసా విధి. బ్రహ్మగారు పుట్టలో ఉండిపోయినటువంటి వెంకటేశ్వరుణ్ణి చూసి మహానుభావుడు పుట్టలో ఉన్నాడు వెంకటేశ్వరుడిని గుర్తించి బ్రహ్మాధీను శివోవత్స గోపాలి కమలాలయ. బ్రహ్మగారు ఆవయ్యాడు, శివుడు దూడయ్యాడు, లక్ష్మీదేవి దూడ, బ్రహ్మగారు ధేనువు, శివోవత్స శివుడు దూడయ్యాడు, గోపాలి కమలాలయ ఆవుని రక్షించేటటువంటి గోపకాంతగా లక్ష్మీదేవి మారింది. అప్పుడు ఆ ఆవు బ్రహ్మగారు ఆవుగా మారి ప్రతిరోజు ఏ పుట్టలో వెంకటేశ్వరుడు ఉన్నాడో ఆ పుట్ట దగ్గరికి వచ్చి ఇందులో ఆయన ఉన్నాడు అని తెలిసి వాల్మీకస్తం హరిజ్ఞాత్వ తెలుసుకుని సంతోషించి సమంతా క్షీరధారయ పాలు విడిచిపెడుతుండేవాడు పొదుగులోంచి. ఆ పాలు తాగుతూ ఉండేవాడు. నిజానికి ఆయన ప్రకటన కాలేదు, అసలు ఆ పుట్టలోనే ఉండిపోయాడు. ఉండిపోయినవాడు ఎప్పుడు ప్రకటనమయ్యాడు అంటే, ఈ ఆవు పాలివ్వట్లేదు, ఎక్కడ పోతున్నాయి పాలని చోళపత్ని కొరడాలతో కొట్టించింది. కొట్టిస్తే బాధ తట్టుకోలేక ఆవుని బాగా నిశితంగా పరీక్షించాడు. ఇది పుట్టలో పాలు వదిలేస్తోంది, నన్ను కొట్టించింది ఆవుని కోపం వచ్చి చేతిలో ఉన్న గొడ్డలు విసిరాడు. కుటారాయణాతితీక్షేణతాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తి రభూస్తథ అంటారు. ఆ గొడ్డలు విసిరితే అది ఆవుకి ఎక్కడ తగులుతుందో, కళ్ళ ముందు గోవు దెబ్బ తినకూడదని గోవుకి అడ్డంగా తన తల పెట్టాడు వాల్మీకుల నుంచి, పుట్టలోంచి పైకొచ్చి. ఆ గొడ్డలి తలకి తగిలి ఏడు తాడి చెట్ల తిత్తి లేచింది నెత్తికి ధార. అది ప్రథమ దర్శనం వెంకటేశ్వరుడు. అంటే తన తలకి గొడ్డలి దెబ్బ తిన్నా ఆయన ఎవరిని కాపాడింది? గోవుని కాపాడటానికి వచ్చాడు. అంటే అసలు నిజానికి ఎవరు గోవులను కాపాడుతూ ఉంటారో, గోవులను రక్షిస్తూ ఉంటారో, గోశాల నిర్వహిస్తారో, గోశాల మీద ప్రీతితో ఉంటారో వాళ్ళ గురించి వెంకటేశ్వరుడు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. ఎందుకని అంటే పరమ పవిత్రముల్ యజన భాజనముల్.